సినిమా దర్శకత్వం వహించడం అంటే మాటలు కాదు. డైరెక్టర్లలో కొందరు ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ గా ఎదిగిన వారు ఉన్నారు. నేరుగా డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా ఉన్నారు. కానీ విదేశాల నుంచి వచ్చి తెలుగు సినిమాల డైరెక్టర్లుగా రాణిస్తున్న వారు, హిట్ సినిమాలు అందిస్తూ ప్రేక్షకుల మధ్యలో తమదైన ముద్ర వేస్తున్న వారు కూడా ఉన్నారు. వారిలో మొదట చెప్పుకోవాల్సిందే శేఖర్ కమ్మల గురించి. అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేసి అక్కడే ఐటీ పరిశ్రమలో 3 ఏళ్లు పనిచేసిన శేఖర్ కమ్మల 1999లో నిర్మించిన తొలి చిత్రం డాలర్ డ్రీమ్స్కు ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డుని అందుకున్నారు. తర్వాత నిర్మించిన ఆనంద్ సినిమాతో మనసు దోచే కుటుంబ కథా చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. హ్యాపీ డేస్, ఫిదా వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల తన చిత్రాల్లో హింస, అశ్లీలతకు చోటు లేకుండానే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నారు. క్రిష్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన జాగర్లమూడి రాధాకృష్ణ కూడా అమెరికా నుంచి వచ్చి దర్శకత్వంలో రాణిస్తున్నవారే. అమెరికాలోని ఫైనాన్స్ రంగంలో పనిచేసిన క్రిష్ సినిమాల కోసం ఇండియాకు వచ్చేశారు. 2008లో విడుదలైన గాయం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్ తమిళం, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాంటి సినిమా అయినా సరే సాంకేతిక హంగులు ఎక్కువగా ఉన్నా సరే చాలా వేగంగా చిత్రీకరణ పూర్తి చేయడంలో క్రిష్ తర్వాత ఎవరైనా. నిర్మాతలు మెచ్చే దర్శకుల్లో క్రిష్ మొదటి వారనే చెప్పాలి. బాలయ్యతో ఆయన గౌతమిపుత్ర సాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలను తీశారు. చలపతిరావు కుమారుడు రవిబాబు న్యూయార్క్లోని ఇండియా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్కింగ్లో కెమెరామెన్గా పనిచేశారు. తర్వాత కాలిఫోర్నియాలోని సోనీ ఇన్స్టిట్యూట్లో కోర్సులు చేసి తిరిగొచ్చి తొలుత నటుడుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. 2002లో అల్లరి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రవిబాబు ఆ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత సంచలన చిత్రాలకు దర్శకుడిగా ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. ఎల్బీడబ్ల్యూ, గుంటూరు టాకీస్, పిఎస్వి గరుడ వేగ వంటి చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా అమెరికా నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలోని విజయనగరంలో జన్మించిన ప్రవీణ్ చిప్ డిజైనింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికాలో ప్రఖ్యాత ఐబీఎం కంపెనీలో శాప్ కన్సల్టెంట్గా 10 ఏళ్లు పనిచేశారు. 2011లో ఎల్బీడబ్ల్యూ చిత్రంతో సినీ పరిశ్రమలో డైరెక్టర్గా అడుగుపెట్టిన ప్రవీణ్ సత్తార్, 2014లో చందమామ కథలు చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నేషనల్ అవార్డును సాధించారు. గుంటూరు టాకీస్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన పిఎస్వి గరుడ వేగ ప్రేక్షకుల మన్నలను పొందింది. నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ప్రస్థానం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవకట్ట కూడా అమెరికా నుంచి వచ్చిన వారే. డెట్రాయిట్లోని వీన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టా అందుకున్న దేవకట్ట ప్రపంచ అగ్రశ్రేణి వాహనాల తయారీ సంస్థ జనరల్ మోటార్స్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చేసి అమెరికాలో భారతీయ విద్యార్థుల జీవితాన్ని కళ్లకు కట్టే వెన్నెల చిత్రం 2005లో తీశారు. ఆ తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని శర్వానంద్తో ఆయన తీసిన ప్రస్థానం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కామారెడ్డి కుర్రాడు వెన్నెల కిషోర్ కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టింగ్ ఇంజనీరింగ్ ఉద్యోగం వదులుకుని వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. దేవకట నిర్మించిన వెన్నెల చిత్రంలో కొంత భాగానికి వెన్నెల కిషోరే దర్శకత్వం వహించారు. అమెరికా వెళ్లిన దేవకట అందుబాటులో లేకపోవడంతో ఆ సినిమా దర్శకత్వ బాధ్యతను కిషోర్ కు అప్పగించారు. కామెడీ చిత్రం జఫ్ఫాకు కూడా వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బన వెంచే కామెడీ నటుడుగా అద్భుతంగా రాణిస్తున్నాడు వెన్నెల కిషోర్. తెలుగు సినీ ప్రేక్షకులకు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా తెలిసిన అవసరాల శ్రీనివాస్ కూడా అమెరికా నుంచి వచ్చి దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద వంటి హిట్ సినిమాలకు రచయిత, డైరెక్టర్ కూడా అవసరాల శ్రీనివాసే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా నుంచి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అవసరాల శ్రీనివాస్ ప్రిన్స్టన్ లోని ప్లాస్మా ఫిజిక్స్ ల్యాబొరేటరీలో కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత తిరిగొచ్చి తెలుగు సినిమాల్లో తానేంటో నిరూపించుకుంటున్నారు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం సినిమా దర్శకుడు గోవర్ధన్ గజ్జిలా కూడా విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2004లో యుఎస్ వెళ్లిన గోవర్ధన్ అక్కడి మాస్టర్స్ డిగ్రీ చేశాడు. 2006 నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఆయన లాస్ ఏంజల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 6 నెలల డైరెక్టర్ కోర్స్ చేశారు. తర్వాత ఉద్యోగం వదిలి ఇండియాకు వచ్చేసి గోవర్ధన్ గజ్జిలా ఎగ్జిక్యూటివ్, ఏ మదర్ ఇన్ డార్క్ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అతి తక్కువ బడ్జెట్ తోనే ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం సినిమా తీశారు గోవర్ధన్. అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టిన అడవి శేష్ కూడా దర్శకత్వం రంగం నుంచి నటనలోకి మారిపోయిన వాడే. టాలీవుడ్ దర్శకుడు అడవి, సాయి కిరణ్ కజిన్ అయిన అడవి శేష్ 2010లో వచ్చిన కర్మా సినిమాలో నటుడిగా పాత్ర పోషిస్తూనే డైరెక్టర్ గా కూడా చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రంలో పనిచేసి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సినిమా బాహుబలిలోనూ కీలక పాత్రను పోషించాడు. ఇక గూఢచారి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.